ఎక్స్చేంజెస్ రూపంలో కానివ్వండి, ఏ విధంగా అయితే కానివ్వండి, 37,19,200 తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన వాట్సాప్ నుండి పెట్టినటువంటి మెసేజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన సెల్ నుండి పంపించినటువంటి మెసేజెస్. ఉదాహరణకి నేను చదువుతున్నాను. గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ కాల్ మీ, థ్యాంక్ యూ సార్, ఐ విల్ కాల్ యూ ఇన్ ఫ్యూ మినిట్స్, థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్, టుడే మార్గదర్శి చెన్నై బ్రాంచ్ క్యూ ట్రాన్స్ఫర్ చేయాలి అమౌంట్ మెసేజ్ చేశారు, ఫోన్స్ చేస్తున్నారు, ₹46,469,290 విచ్ ఇంక్లూడ్స్ చిట్ సబ్స్క్రిప్షన్ పెనాల్టీ, ఐసి ఈజ్ ఓవర్ డ్యూ ఫర్ యువర్ చిట్ నంబర్ LT006VPW30, ప్లీజ్ పే ఇమీడియట్లీ. మార్గదర్శి పురుషవాపం శ్రీ మార్గదర్శి చెన్నై, చిట్ మెసేజ్ సార్, ప్లీజ్ కోఆపరేట్ మీ, థ్యాంక్ యూ సార్, ప్లీజ్ కాల్ మీ. ఇవన్నీ కూడా ఆయన సెల్ ఫోన్ నుండి కృష్ణమోహన్ గారికి వచ్చినటువంటి మెసేజ్లు. డబ్బులు ఎప్పుడెప్పుడు అక్కడ పంపించాలని చెప్పి రిక్వెస్ట్ చేసింది. పంపించిన తర్వాత ఆయన మళ్ళా థ్యాంక్స్ చెప్తూ చెప్పినటువంటి ఇవన్నీ కూడా అవేనండి. దాదాపుగా ఎలక్షన్ వచ్చేదానికి ఒక నెల రోజుల ముందు వరకు కూడా వివిధ చాలా మంది ఇబ్బంది పడిన విషయం మాత్రం వాస్తవం. అయితే ఆయన దగ్గర నుండి నేను డబ్బులు వసూలు చేపించేస్తాను, నేను ఒక నాయకుడిని కాబట్టి నన్ను నమ్మండి, ఆయన దగ్గర నుండి నేను డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఒక ప్రచారం చేసుకొని ఐఎంఏ హాల్లో ఒక మీటింగ్ పెట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి ఎంత డబ్బు రావాలి అనేది మొత్తం కూడా సమాచారం నాకు ఇచ్చినట్లయితే నేను వారిని శిక్షింపజేసి వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేయించి మీకు చెల్లించేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక పెద్ద షో బిల్డప్ చేసి ఆ రోజు ఐఎంఏ హాల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత శిఖాకొట్టి శ్రీనివాసరావు గారికి ఈయనకి ఒక అగ్రిమెంట్ కుదిరి వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయి కొంత డబ్బులు శిఖాకొట్టి శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరు చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఎవరైతే నష్టపోయినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు గురవుతున్నారు. గతంలో వాళ్ళు కోర్టు గేట్లో ఇంకో విధంగానూ కనీసం సగం డబ్బులైనా తెచ్చుకునే దానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటుంటే మీకు నేను హామీ ఉండి నేను తప్పనిసరిగా అతని దగ్గర డబ్బులు వసూలు చేసి తప్పు చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీడియా మిత్రులు కూడా సాక్ష్యం. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు చేయటం జగన్ శ్రీనివాసరావు గారికి తగదు. ఆయన ఏంటో పరిస్థితి తెలుసుకొని ఇలాంటి తప్పదాటి వ్యవహారాలు డబ్బు కోసం కేవలం ఈ పార్టీలు మార్చడం కానివ్వండి, అదేవిధంగా డబ్బు కోసం ఇలాంటి ప్రకృతి పనులు చేసి సమాజంలో పద్మశాలి పురంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం, ఈ మెసేజ్లు పెట్టడం ఇవన్నీ కూడా దారుణమైన సంఘటన. ఇక ముందు ఇలాంటి సంఘటన చేయొద్దు అని చెప్పి ఆయన విజ్ఞప్తి వదిలేస్తూ ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ ఎంక్వైరీ చేయించి ఎవరైతే 2014లో చెక్కు తీసుకున్నారో, ఎందుకు తీసుకున్నారో, అంతకుముందు ఎందుకు వాడుకున్నారో, ఎంత వాడుకున్నారో సిబిసిఐ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా నిగ్గు తెచ్చి నేను తప్పు చేస్తే నేను శిక్షలు పిలుస్తాను, మీరు తప్పు చేస్తే మీ ప్రభుత్వం ప్రభుత్వంలో పడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.